అంటే టీడీపీ ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది ప్యాకేజ్ మేము తీసేసుకున్నాం అని గతంలో చెప్పింది ఒకే తర్వాత మాట మార్చిన కేంద్రం కూడా చాలా క్లారిటీగా ఉంది ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన న్యాయం మేము చేసేసాం ఇంకా హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కానీ క్లారిటీ లేని ఎక్కడ మరి ఎందుకు ఎన్నికల ముందు ఎందుకు ఇంకా హామీ ఇచ్చారు మీడియా క్లారిటీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైసీపీకి క్లారిటీ లేదా క్లారిటీ లేదు మీడియా క్లారిటీ ఉంటే ఇది ఎట్ట సాధ్యం అని అడిగేది అలా కాకుండా మనం మీడియాకి ఏంటంటే ఒక దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా పద్ధతి రియల్ న్యూస్గా కాకుండా ఎమోషనల్ ఛానల్స్ కింద ఎమోషనల్ మీడియా కింద లేదంటే ఉద్యమకారులుగా మనమే మారుతున్నాం ఉద్యమకారులుగా మారి రెచ్చగొట్టడం అనేటువంటిది ఒక క్రైటీరియాగా తీసుకున్నాం దానికి జగన్ని వాడుకున్నారు అంతే అంటే ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లేఖలు రాయడం పదే పదే ఢిల్లీ వెళ్ళింది నేను హోదా గురించి మాట్లాడడానికి అని చెప్పడం అంటే ఎవరిని మబ్బి పెట్టడానికి అవన్నీ ప్యాకేజ్ వచ్చేసింది లేదంటే ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడాలి ప్యాకేజ్ ఇప్పుడు హోదా కావాలంటే ప్యాకేజ్ వెనక్కిస్తారా కేంద్రం దానికి సిద్ధంగా ఉంటుందా ఎలా ఎలా వస్తుంది హోదా అనేది వీళ్ళ క్లారిటీ లేదా ఇప్పుడు ఆయన అయితే కరెక్ట్గా ఒరిజినల్గా ఇవాళ భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళకి గనక పూర్తి రాకపోతే రాబోతుంది బ్లాక్మెయిల్ చేసి సంపేదిద్దాం అనుకున్నాం అన్నారు అవును అది ఆయనే చెప్పారు అది ఆయన అనుకుంది అది రెండు వందలు రెండు వందల ఇరవై వస్తాయి ఎన్డీఏకి అప్పుడు మన మీద డిపెండ్ అవ్వాలి అప్పుడు సాధిద్దాంలే సాధించిన వాళ్ళ కింద చరిత్రలో నిలుద్దాం అనుకున్నారు ఈయన దురదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ లేదంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ రాలేదు రా ఇప్పుడు కాబట్టి ఏంటి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడల్లా ఏం చెప్పొచ్చారు బయటకు వచ్చి ఏం తెలిసేది కాదు అన్నీ అయిపోయాక గొడవలు బిగినయ్యాక నేనే అసలు రోజు వెళ్ళినప్పుడల్లా హోదా అడిగాను ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళిన అన్నారు ఈయన కూడా వెళ్ళి లెక్క రాసుకుని అంత అయిపోయాక లాస్ట్ ఏడాది చెప్పచ్చు నలభై ఏళ్ళు అయినా కూడా నలభై ఐదు సార్లు అడిగాను నేను నలభై ఆరు సార్లు మాట్లాడాను అయినా కూడా ఇవ్వలేదని చెప్పొచ్చు అంటే తప్పుని వాళ్ళ మీదకు తోసేసుకో అంటే ఈ ఈ అంశంలో కీలకంగా ఇద్దరు ఎవఎఎం ఎంపీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలేమో మిథున్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అంటే వీళ్ళకి తెలియదా వీళ్ళకి అవగాహన ఉందా లేదంటే కావాలని మేము ఇంకా ఈ అంశం మీద స్టిక్ అనేవి ఉన్నాము అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి పార్లమెంట్లో ఐశ్వర్యా చేశారు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను సాయి దుర్మార్గుడే అవుతాడు ఎందుకు ప్రాక్టికల్గా ఎట్లా మాట్లాడతాడు రాష్ట్రం కోసం మాట్లాడు అంటాడు రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే నిజంగా మాట్లాడదాం అబద్ధం మాట్లాడదామా ఇక్కడ నిజం మాట్లాడాలి కానీ నిజం మాట్లాడకూడదు ఇక్కడ తప్పుడుగా ప్రజల్ని చైతన్యపరచాలి ఇక్కడ మాట ఒక రాష్ట్ర శాసనసభ సాక్షిగా హోదా ఇచ్చిన అదే హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని తీర్మానం చేసి పంపించాక ఏ విధంగా వెనక్కి వస్తుంది మళ్ళీ ప్రధానమంత్రికి అభినందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మనందరి తరఫున కదా చెప్పు ఇంకోటి అరుణ్ జైట్లీకి వెళ్ళి సన్మానం చేసి వచ్చారా ఎంపీలు అందరూ ఆ రోజున అయిపోయాక మళ్ళీ తూచి తూచు అంటే దాని చిన్నపిల్లల ఆట ప్రాక్టికల్గా ఈవెన్ రెండవ కోణం చూద్దాం ఇవాళ తెలివిగా అడిగితే ఎలా రాబట్టుకోవాలి తెలివైనోడు ఎవరైనా ఎవడైనా సరే ఏమండీ ఐదేళ్ళు అన్నాము మీరు అప్పుడు ఐదేళ్ళు ఇస్తానన్నారు మాకు ట్యాక్స్ ఎగ్జామిషను మూడేళ్ళు అయిపోయింది ఈ మధ్యలో కరోనా ఒక వన్ ఇయర్ అయిపోయింది దాంతో ఇరుక్కుపోయి ఉన్నాం ఇంకో ఐదేళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడగాల అది సరైనటువంటి రాజకీయ నాయకుడు తెలివితే అంటే నిజంగా సొసైటీ కమిట్మెంట్ ఉంటాయి ఇక్కడ మనకి సొసైటీ కమిట్మెంటు ఈ నాయకులు ఎవ్వరికీ లేదు మన రాష్ట్రంలో కేవలం మభ్యపెట్టడం ఇతర రాష్ట్రాలను వాళ్ళని లేదా మీడియాని మభ్యపెట్టడం లేదంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని మభ్యపెట్టడం నిజంగా కమిట్మెంట్ ఉంటే ఏమన్నా ఇంకో ఐదేళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడిగితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అవసరాన్ని బట్టి ఈవెన్ అవసరమైతే అఖిల పక్షాన్ని పట్టుకో భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా బట్టుకెళ్ళి వీళ్ళు మాట్లాడతారు అక్కడ అవసరం కాబట్టి ఏమండి మధ్యలో అమరావతి మూలంగి గొడవల్లో పడిపోయి రెండేళ్ళు నష్టపోయాం తర్వాత ఇట్లుందండి అలా కాకుండా హోదా వస్తుంది 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 అని ఎందుకు మోసం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రావడానికి హోదా అని వీళ్ళు అంటారు మళ్ళీ ఇప్పుడు హోదా రెఫరండం అనమానండి తిరుపతిలో ఏముండదు అక్కడ హోదా అనేటువంటిది ఇదివరకు రాష్ట్ర విభజన సమైక్యం ఉంచుతాం సమైక్యం ఉంచుతామని చెప్పి ఎట్లాదైతే అన్ని పార్టీల నాటకం అండియో ఇది అంతే నాటకం